రంజాన్ స్పెషల్ గంజిని తయారు చేసి చూపించబోతున్నాను. సో రంజాన్ నెల వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్పెషల్గా ఈ గంజిని ప్రిపేర్ చేసుకుని తీసుకుంటూ ఉంటారు. రంజాన్లో దాదాపుగా నెల రోజుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇలాంటి హెల్దీ ఫుడ్ని తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం చేస్తూ ఫుడ్ లేకుండా నీళ్లు తాగకుండా ఏం తీసుకోకుండా చాలా అంటే చాలా కఠినంగా చేస్తారన్నమాట ఉపవాసం అనేది. అందుకనేసి అలాంటి వాళ్ళు కనుక ఇలాంటి ఫుడ్ తీసుకుంటే వెరీ హెల్దీ, ఇక్కడ కూడా నీరసం లాంటిది ఏం లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈరోజు నేను రంజాన్ స్పెషల్ గంజి ఎలా తయారు చేసుకుంటారనేది నేర్పించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. సో గంజి అనేసరికి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక డౌట్ ఉంటుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈజీగా నేర్పించేస్తాను. ఫస్ట్ నూనె తీసుకుందాం. సో నూనె కొంచెం వేడెక్కాక ఇక్కడ అన్నీ కూడా మనకి ఇంట్లో మనకి ఏవైతే ఉంటాయో పసుపు ఉప్పు కారం అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెగ్యులర్గా మనకు ఉండే, ఇందులో మనం ఎక్స్ట్రా ఏమి యాడ్ చేస్తున్నాం అనేది చెప్తాను. ఇక్కడ నేను మసాలా దినుసులు తీసుకున్నాను. కొంచెం లైట్గా వేయించుకుందాం, సరిపోతుంది. అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. రంజాన్ అనగానే వీళ్ళందరూ కూడా కొంచెం స్పెషల్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తింటూ ఉంటారనమాట. రెగ్యులర్గా మనమైతే హిందువులు అయ్యే కానీ క్రిస్టియన్స్ కానీ నార్మల్గా ఎవరైనా సరే ఉపవాసం ఉన్నాక నార్మల్ ఫుడ్ తినేస్తూ ఉంటాం. బట్ వీళ్ళు ఏంటి అంటే కొంచెం డిఫరెంట్గా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుని తింటూ ఉంటారు. సో ఈరోజు మనం రంజాన్ స్పెషల్ గంజి. సో మనం గంజి అంటే వేరేగా అంటే ఇప్పుడు మనం రైస్ ఉడకబెట్టాక దాంట్లో నుంచి వచ్చే గంజిని చాలామంది అందులో సాల్ట్ యాడ్ చేసుకుని తాగుతూ ఉంటారు. అది వెరీ హెల్దీ అన్నమాట, చాలా మంచిది. ఒకప్పుడు పూర్వకాలంలో అయితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు ఏమి ఉండే కాదు. అసలు బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ మనం ఇప్పుడు ఇడ్లీలు దోశలు ఇవన్నీ ఎలా చేసుకుని తింటున్నాము. సో పూర్వకాలంలో చూసుకుంటే కనుక ఇలాంటివి ఏమి ఉండే కాదు. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి అందరూ గంజి తాగి ఉండేవారనమాట. సో అందులో చాలా ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఉంటాయి, చాలా హెల్దీ అన్నమాట. సో అలాంటిది ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. సో చూసారు కదా, వేయించేసుకున్నాను కొంచెం. అలాగే ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఇలా వేయించి పెట్టుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పుదీనా కూడా. పుదీనా కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం వేయించుకుని చూడండి, చాలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను టమాటా ముక్కలు. ఇంకా చాలామంది కలర్ రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో మీకు ఇంకొకటి ఏంటి అంటే ఈ టమాటా చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, రోజు కనుక టమాటా జ్యూస్ తీసుకున్నా చాలా మంచిదంట. సో మనం కలర్ కూడా ఆ టమాటా కలర్లోగా టమాటా ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వస్తామంట. సో అందుకనేసి మీకు ఏమైనా కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే కనుక మీరు టమాటాతో ఒక గ్లాస్ జ్యూస్ తాగితే వెరీ హెల్దీ. అండ్
బ్లడ్ చాలా మందికి బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది కదా వాళ్ళు ఈ టమాటా జ్యూస్ తాగినా చాలా మంచిది సో అన్ని విధాలుగా కూడా మనకి యూస్ అవుతుంది సో టమాటాలు కూడా బాగా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం కారం సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం ఒక్కొక్కసారి మనం వంట చేస్తున్నప్పుడు మన చేతులు కాలుతూ ఉంటాయి కదా సడన్గా అలా చేతులు కాలినప్పుడు మనం వెంటనే మనం యూజ్ చేసే టూత్పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ని కనుక అప్లై చేస్తే మనకి చేతి మీద బొబ్బలు కానీ అంటే నల్లటి మచ్చలు కానీ పడకుండా ఉంటాయి సో ఎప్పుడైనా అనుకోకుండా ఒకవేళ ఏదైనా తగిలి మన హ్యాండ్ కానీ జస్ట్ ఒక్కొక్కసారి ఆవగింజలు కూడా ఇట్లా ఎగిరి ఫేస్ మీద పడుతూ ఉంటాయి కదా వెంటనే ఫేస్ మీద మచ్చలు పడకుండా చేతుల మీద మచ్చలు పడకుండా ఉండాలంటే కనుక వెంటనే టూత్పేస్ట్ని అప్లై చేస్తే మచ్చలు రాకుండా ఉంటాయి లేదంటే కనుక కాలిన మచ్చ అలాగే ఉంటుంది మన స్కిన్లో కలవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వెంటనే మనం పేస్ట్ అప్లై చేస్తే వెంటనే కలిసిపోతాయి సో ఆ బొబ్బలు కూడా రాకుండా ఉంటుంది ఆ నల్ల మచ్చ పడకుండా ఉంటుంది పేస్ట్ అప్లై చేస్తే అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా మొత్తం ఒకసారి కలిపేసుకొని సో ఇది మొత్తం మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక కప్పు ఉడకబెట్టుకున్న పెసరపప్పును తీసుకుంటున్నాను సో ఉడకబెట్టిన పెసరపప్పుని ఇందులో మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందాం అలాగే తర్వాత ఇది కూడా ఉడకబెట్టుకున్న రైస్ని ఒక కప్ తీసుకున్నాను ఇలా పేస్ట్లా చేసేసుకొని రంజాన్ స్పెషల్ గంజి అని చెప్పాను ఇదంతా చూస్తే ఇలా ఉంది రైస్తో చేస్తున్న పెసరపప్పుతో చేస్తున్న గంజి ఎలా అవుతుందనే డౌట్ మీ అందరికీ ఉంది కదా సో నేను రెడీ చేసి చూపిస్తాను ఇది మొత్తం కొంచెం దగ్గరకు వచ్చింది కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఇలా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి గంజి రెడీ అవ్వాలి కాబట్టి ఇలా అన్నమాట సో ఇదంతా గంజి రెడీ అవ్వడానికి రైస్ పెసరపప్పు మొత్తం ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అది మొత్తం కూడా గంజిలా రెడీ అవ్వాలి మన రంజాన్ స్పెషల్ గంజి సో ఇప్పుడు కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగా కొత్తిమీర కూడా సో ఒక్కసారి మొత్తం కలిపేసుకుందాం సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి మనం రెడీ చేసుకున్నాం రంజాన్ స్పెషల్ గంజని ఇందులోకి తీసుకుందాం
సో చూసారు కదా రంజాన్ స్పెషల్ గంజి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసే. రంజాన్ స్పెషల్ గంజికి కావాల్సిన పదార్థాలు బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, టమాటా 1 కప్పు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరిపాలు 1 కప్పు, పసుపు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. రంజాన్ స్పెషల్ గంజి తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, టమాటా ముక్కలు, పసుపు, కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, ఉడికించిన పెసరపప్పు, ఉడికించిన బియ్యం, తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకుని ఉడికించి కొబ్బరి పాలు, కొత్తిమీర వేసుకుని బాగా మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రంజాన్ స్పెషల్ గంజి రెడీ.